హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియో నందు ఆసన్న కోణాలు అనగానేమిటి, అలాగే రేఖీయ ద్వయం శీర్షాభిముఖ కోణాల గురించి నేర్చుకుందాం. ముందుగా ఇంతవరకు మనము పూరక కోణాలు, సంపూరక కోణాలు, సమిగ్మ కోణాల గురించి నేర్చుకున్నాం కదా, ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు గల కోణాల జతను పూరక కోణాలని అంటాము. ఏవైనా రెండు కోణముల మొత్తము 90 డిగ్రీలు అయినట్టయితే ఆ కోణముల జతను పూరక కోణములు అంటాము. అందులో ఒక కోణము ఎక్స్ డిగ్రీస్ అయితే రెండవ పూరక కోణం 90 - x అవుతుంది. ఓకే, నెక్స్ట్ సంపూరక కోణములు. రెండు కోణముల మొత్తం 180 డిగ్రీలు అయినట్టయితే ఆ కోణముల జతను సంపూరక కోణములు అంటారు. ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ అయినట్టయితే దాని యొక్క సంపూరక కోణము 180 - x డిగ్రీస్ అవుతుంది. ఇది సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్, 40 డిగ్రీలు అయితే దాని సంపూరక కోణము 180 - 40 = 140 డిగ్రీస్ అనేది సంపూరక కోణం అవుతుంది. నెక్స్ట్ సమిగ్మ కోణము. రెండు కోణముల మొత్తము 360 డిగ్రీలు అయినట్టయితే ఆ కోణముల జతను సమిగ్మ కోణములని అంటాము. ఓకేనా, ఇందులో ఒక కోణము ఎక్స్ డిగ్రీస్ అయితే దాని యొక్క సమిగ్మ కోణము 360 - x డిగ్రీస్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టుడేస్ కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి. మరి ఆసన్న కోణాలు, నెక్స్ట్ ఇదేంటి ఆసన్న కోణాలు. మరి ఆసన్న కోణాలుకి ఇంతకుముందు నేర్చుకున్నటువంటి కోణాలకు తేడా ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి కోణాలు పూరక కోణాలు, సంపూరక కోణాలు, సమీప కోణాలు అన్నప్పుడు ఆ రెండు కోణములు ఎక్కడన్నా ఉండవచ్చు. ఆసన్న కోణాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి ఏబి అనేది ఒక సరళ రేఖ, ఓ అనే బిందువు వద్ద ఈ విధంగా ఒక కిరణం ఉన్నది. ఓ అనే బిందువు వద్ద ఏబి అనేటువంటి ఈ సరళ రేఖ పైన ఓపి అనేటువంటి ఒక కిరణం ఉంది. ఇప్పుడు ఓపి అనే కిరణము ఇక్కడ చూసినట్టయితే రెండు కోణాలను ఏర్పరుస్తుంది. ఓకేనా, ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా అనుకుందాం. మరి ఈ రెండు కోణాలను ఏమంటాము అంటే ఆసన్న కోణాలు అంటాం. మరి ఆసన్న కోణాలు కావాలంటే మొదటి కండిషన్ వచ్చేసి ఆ రెండు కోణములకు ఉమ్మడి శీర్షం ఉండాలి. ఏముండాలి? ఉమ్మడి శీర్షం ఉండాలి, ఉమ్మడి భుజం ఉంటూ ఉమ్మడి భుజానికి చీరక వైపున కోణములు ఉండవలను. ఉన్నట్టయితే వాటిని అంటాం ఆసన్న కోణాలు అంటాం. ఇక్కడ ఉమ్మడి శీర్షం చూడండి, ఒక కోణం ఏమో ఏఓపి, మరో కోణం ఏమో బిఓపి, ఈ రెండింటికి కూడా ఉమ్మడి శీర్షము ఓ ఉంది, ఉమ్మడి భుజము ఓపి, ఉమ్మడి భుజానికి రెండు వైపులా కోణాలు ఉండాలి. ఉన్నట్టయితే ఆ కోణాలను ఆసన్న కోణాలని అంటాము. చూడండి మరొకసారి, ఉమ్మడి శీర్షము ఉమ్మడి భుజము కలిగి ఉండి ఉమ్మడి లేయాలైనటువంటి భుజాలు ఉమ్మడి భుజమునకు చీరక వైపున ఉండేటట్టు ఉన్నట్టయితే ఆ కోణాల జతను ఆసన్న కోణాలని అంటాము. ఓకేనా, ఒక్కసారి మన పుస్తకంలో ఉన్నటువంటిది అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా ఇచ్చిండు 1, 2, ఈ రెండు కోణాలు కూడా ఆసన్న కోణాలు అవుతాయి. అలాగే ఇక్కడ చూసినట్టయితే 3, 4, 5 ఇలా ఇచ్చిండు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఏ రెండు ఆసన్న కోణాలు అవుతాయి? 3, 4 ఆసన్న కోణాలు అవుతాయి, 4, 5 ఆసన్న కోణాలు అవుతాయి. మరి 3, 5 ఆసన్న కోణాలు అవుతాయా? కాదు కదా, ఎందుకనగా 3, 5లకు ఉమ్మడి శీర్షం ఉంది కానీ ఉమ్మడి భుజము లేదు, కాబట్టి అవి ఆసన్న కోణాలు కాదు. అర్థమైంది కదా, ఆసన్న కోణాలు కావాలి అంటే చూడండి, ఒక జత కోణాలు లేదా కోణాల జత ఉమ్మడి శీర్షము ఉమ్మడి భుజము కలిగి ఉండి ఉమ్మడిగా లేనటువంటి భుజాలు ఉమ్మడి భుజానికి చీరక వైపున ఉన్నట్టయితే ఆ కోణాల జతను ఆసన్న కోణాల జత అని అంటాము. మరి రేఖీయ ద్వయం, ఇక్కడ రేఖీయ ద్వయం అన్నప్పుడు ఏం కావాలి అంటే రెండు ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు కావాలి. చూడండి ఇక్కడ ఫిగర్ చూడండి, కింద గీస్తున్నా 1, 2. ఖచ్చితంగా ఫస్ట్ కండిషన్ ఏం కావాలంటే ఆసన్న కోణాలు కావాలి. ఆ ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్టయితే వాటిని ఏమంటామంటే రేఖీయ ద్వయము అంటాం. రేఖీయ ద్వయము, రేఖీయ ద్వయం ఎప్పుడు కూడా ఆసన్న కోణాలు అవుతాయి, కానీ ఆసన్న కోణాల జత అనేది రేఖీయ ద్వయం కానవసరము లేదు. రేఖీయ ద్వయము అయ్యిందంటే ఖచ్చితంగా కూడా ఆసన్న కోణాలు అవుతాయి. మరి సంపూరక కోణాలకు దీనికి తేడా ఉందా లేదా చూడండి. సంపూరక కోణాలంటే రెండు కోణముల మొత్తం 180 డిగ్రీలు, కానీ ఇక్కడ
రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని రేఖీయ ద్వయమని అంటాము. ఓకేనా? నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు. నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు ఏర్పడతాయంటే, ఏవైనా రెండు సరళ రేఖలు ఒక తలంపై ఖండించుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకసారి ఏబి అనేటువంటి ఒక సరళ రేఖ మరొక సరళ రేఖ సిడీను రెండు కూడా ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందువును ఓ అనుకుందాం. ఆ ఖండన బిందును ఓ అనుకున్నట్టయితే మరి ఈ ఓ దగ్గర మనకేమవుతున్నాయి, 4 కోణములు ఏర్పడినాయి. 1, 2, 3, 4 ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కోణాలు. అయితే ఇక్కడ 4 కోణములు మనం ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. మరి ఈ విధంగా ఏర్పరచుకున్నటువంటి ఖండన బిందువు వద్ద ఏర్పడినటువంటి కోణాల్లో కూడా మరి ఒకసారి పేర్లు రాద్దామా. మొదటిది ఒక కోణము ఏఓసి, అలాగే ఏఓడి, అలాగే బీఓసి అండ్ బీఓడి, ఇలా 4 కోణాలు ఉన్నాయి. మరి ఈ 4 కోణాల్లో కూడా ఏ జత కోణాలైతే ఆసన్న కోణాలు కాలేదో వాటినేమంటామంటే శీర్షాభిముఖ కోణములని అంటాము. చూడండి, ఆసన్న కోణాలు కానటువంటి జత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్స్ వేస్తాను, మీకు ఐడియా అర్థం కనుక 1, 2, 3, 4. ఇప్పుడు 1కి 2 ఏమవుతుంది, 1కి 2 ఏమవుతుంది, ఆసన్న కోణాలు అవుతున్నాయి. ఎందుకంటే ఓ అనేది ఉమ్మడి బిందువు, అలాగే ఓఏ అనేది ఉమ్మడి భుజం అవుతుంది కాబట్టి, ఉమ్మడి శీర్షము, ఉమ్మడి భుజం. అలాగే 1కి 4 కూడా ఏమవుతుంది, ఆసన్న కోణం అవుతుంది. అలా కాకుండా 1కి 2, 1కి 4 ఆసన్న కోణాలు అవుతాయి కాబట్టి, అది కాకుండా మిగిలినటువంటిది ఏంది, 3. కాబట్టి 1కి 3 కానీ 2కు 4 కానీ ఏమవుతాయి, శీర్షాభిముఖ కోణములు అవుతాయి. మరియు శీర్షాభిముఖ కోణములు ఏ విధంగా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. మరి ఎందుకు సమానంగా ఉంటావో ఒక్కసారి గమనిద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1వ కోణము 90 డిగ్రీలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా, 1ని 100 అనుకుంటున్నా. 1 100 అయితే 1కి 2 ఏమవుతుంది, రేఖీయ ద్వయము కాబట్టి ఏమవుతుంది, 80 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఇప్పుడు 2కి 3 ఏమవుతుంది, రేఖీయ ద్వయము కాబట్టి 80కి 100 కలిపితే 180 వస్తుంది. ఇప్పుడు 3కి 4 కూడా ఏమవుతుంది, రేఖీయ ద్వయము కాబట్టి 80 వచ్చింది. మరి ఒక్కసారి చూడండి, శీర్షాభిముఖ కోణాలు ఏ విధంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడినటువంటి కోణముల లోపల ఆసన్న కోణాలు కానటువంటి జతను శీర్షాభిముఖ కోణములు అంటాము. ఆ శీర్షాభిముఖ కోణములు ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.